హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ముందుగా అనుకున్నట్టుగానే లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు లాక్డౌన్ 3 నుంచి లాక్డౌన్ 4కి వచ్చాం. ఈ లాక్డౌన్ 14 డేస్ ఉండబోతుంది. అంటే మే 18 నుంచి మే 31 వరకు ఈ లాక్డౌన్ ఉంటుంది. ఈ లాక్డౌన్లో పాటించాల్సిన మార్గదర్శకాలను ఈరోజు మన కేంద్ర హోంశాఖ ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. అందులో ఉన్న వెసులుబాట్లు ఏమున్నాయి, రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయో ఈ వీడియోలో మనం చూద్దాం. మే 31 వరకు మెట్రో సర్వీసులు కానీ పౌర విమాన సర్వీసులు కానీ, అది జాతీయం అంతర్జాతీయం రెండూ కూడా అందుబాటులో ఉండమని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడున్న కరోనా హాట్స్పాట్స్లో ఆంక్షలను మరింత కఠినతరంగా అమలు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఇప్పుడు ఇందులో పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మే 31 వరకు మూసి ఉంటాయని స్పష్టం చేశారు. హోటల్స్ కానీ రెస్టారెంట్స్ మే 31 వరకు తెరిచేందుకు అనుమతి లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సినిమా హాల్సు, షాపింగ్ మాల్స్, జిమ్లు, స్విమ్మింగ్ పూల్సు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్సు ఇటువంటివన్నీ కూడా మే 31 వరకు తెరిచే పరిస్థితి లేదని కేంద్రం ప్రకటించింది. మే 31 వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. అలాగే కంటైన్మెంట్, రెడ్, గ్రీన్ జోన్స్ వీటి మీద రాష్ట్రాలదే అధికారమని కూడా కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య పరస్పర అనుమతితో ప్రజా రవాణాను వెసులుబాటు చేసింది. అంటే బస్సులు అన్నీ కూడా తిరగడానికి ఆ రాష్ట్రాల యొక్క అనుమతితో తిరగొచ్చు. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. రెస్టారెంట్స్ హోమ్ డెలివరీ అందించేందుకు వెసులుబాటు చేసుకోవచ్చు అని కూడా కేంద్రం ప్రకటించింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్టేడియమ్స్ను కూడా తెరుచుకోవచ్చని కేంద్రం చెప్పింది. వీటితో పాటుగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ని వాడాలి అని చెప్పేసి చాలా స్పష్టం చేశారు. ఈ ఆరోగ్య సేతు యాప్ వల్ల ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు ఉంటే ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. ఈ ఆరోగ్య సేతు యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనుకునేది మనం ముందుగానే వీడియో చేసుకున్నాము. ఇక్కడ దాన్ని ఐ బటన్లో పిన్ చేస్తున్నాను. ఈ వీడియో అయిన తర్వాత దాన్ని కూడా చూడండి. ఇప్పుడు బయట ప్రజలు తిరిగేటప్పుడు వేటి వేటికి ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సిని చెప్పారో ఇప్పుడు చూద్దాం. బయట తిరిగే వాళ్ళు మనం ఎప్పుడూ చెప్పుకునే గోల్డెన్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి అని చెప్పారు. అంటే సోషల్ డిస్టెన్సింగ్, బయట ఉండే ప్రతి ఒక్కరికి కూడా మినిమం 1 మీటర్ దూరం ఉండేటట్టుగా ఉండాలి. అలాగే బయటకు వచ్చే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫేస్ మాస్కులను వేసుకోవాలి అని కూడా చెప్పారు. చేతితో కళ్ళు, ముక్కు, నోటిని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు. వీలైనన్ని ఎక్కువసార్లు చేతిని ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్తో కానీ సబ్బుతో కానీ క్లీన్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు నచ్చిందా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.